ఎవ్రీవన్, నేను మిషాల్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో బీరకాయ మసాలా కూర. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 1 స్పూన్ కారం, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసాలు, ఎండు కొబ్బరిని పేస్ట్ చేసుకుంది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. గసాలు ఎండు కొబ్బరి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలకు మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు బీరకాయలు ఉడకడానికి 1 కప్పు వాటర్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికించిన బీరకాయ ముక్కలలో ఇప్పుడు చివరిగా 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకొని 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ మసాలా కూర రెడీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్? మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.